చేస్తూ ఉన్నారు ఈ ముఖ్య రోజుల్లో. మేము ఎటువంటి పరిపాలన అందించలేదు, వీళ్ళు ఎటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు అది చాలా క్లియర్ గా చెప్పాలి. ఎందుకంటే మేము ఏదైతే హామీలు ఇచ్చామో 100 శాతం నెరవేర్చాం. ఒక సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం తప్ప మిగతావన్నీ కూడా 98 స్ట్రైక్ రేట్ తో ఖచ్చితంగా మేము అమలు చేసాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాం. ఈ రోజున వీళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6 అవ్వండి, ఇంకా 25 రకాల పథకాలు ఇలా మేము అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ కనీసం ఒక 2 కుటుంబం మీద కూడా సంతకాలు పెట్టల, ఏవో ప్రజా ధనాన్ని కంటే ప్రజలకి డబ్బులు ఇచ్చే పథకాలు కాకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్నారు, దానివల్ల ఉపయోగం లేదు. సంతకం ఎవరైనా పెడతారు. అమ్మ ఇది అన్నా క్యాంటీన్లు అన్నారు, ఇప్పటి వరకు దాన్ని ఓపెన్ చేయాల, ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా తెలియదు, దాని మీద సంతకం పెట్టారు. అలాగే మెగా డిఎస్ మీద సంతకం పెట్టారు, దాదాపుగా 50,567 పోస్టులు ఉంటే వీళ్ళు ఎన్ని పోస్టులు తీశారు, 16,347 పోస్టులు తీశారు. మెగా డిఎస్ అన్నారు దగా చేశారు, అది ఎప్పుడు మళ్ళీ డిసెంబర్ 4 కల్లా ఒక కొడుకు వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళు ఇసుక ఫ్రీ అన్నారు, ఈరోజు చూస్తే 10 ఇసుక వచ్చి 1,398 రూపాయలు అమ్ముతా ఉన్నారు. ఒక ఇంటికి వచ్చేసరికి ఒక ట్రాక్టర్ ఇసుక 6,000 నుంచి 8,000 రూపాయలు పడుతూ ఉంది, ఒక లారీ ఇసుక 30,000 పడుతూ ఉంది. మా హయాంలో తక్కువకి ఇచ్చామే, జగనన్న ఇల్లు పాలన ఏవైతే 30 లక్షలు ఇచ్చామో అట్లన్నింటిని కూడా మేము ఆ ఇంటికి తీసుకెళ్లి ఫ్రీగా ఇచ్చాము ఇసుక. ఈ రోజున అంటే ఇసుక అయితే నదుల్లోకి ఫ్రీగా వస్తుంది, కానీ నది నుంచి బయటకు రావడానికి ఖర్చు అవుతాయి. మా బయట అక్కడ ఇసుక ర్యాంపుల నుంచి మన ఇంటికి వచ్చేసరికి ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి, అలాగే టన్ను ఇల్లు తీసుకున్నటువంటి ఛార్జీలు కూడా పెరుగుతూ ఉన్నాయి. వన్ను కూడా మనం బేరేజ్ చేసుకుంటారండి ప్రజలు. ఒకటే అన్నారు మీ ఫ్రీ ఫ్రీ అన్నారు ఇసుక, ఇసుకతోనే మీ మీ యొక్క పరిపాలన ఏంటో, మీ యొక్క చిత్తశుద్ధి ఏంటో అనేది ఇసుక పాలసీతోనే తెలిసిపోయింది. ప్రభుత్వం ఇదే బెవరేజెస్ ఏదైతే మద్యపానం ఇది ఉందో ప్రభుత్వం ఇదే వ్యవస్థను కంటిన్యూ చేస్తూ ఉన్నారా, లేదా దీన్ని కూడా వేలం పాటు పెట్టి పాత పద్ధతిలో తీసుకెళ్తారో కూడా తెలియదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు తీసేస్తూ ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే రేషన్ డిపోలో ఉన్నటువంటి రేషన్ డీలర్లు కూడా తీసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే వీళ్ళకి ప్రభుత్వం వచ్చింది కదా అని అందరిని బెదిరించడం, అధికారులు బెదిరించడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు బెదిరించడం, ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉన్నారో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా బెదిరించడం. పన్ను కూడా క్రమేపా 30 రోజుల్లోనే జరిగిపోతుంది. మా ఆస్తులు తగలబెట్టడం, మా ఎమ్మెల్యే పైన దాడులు జరగడం, మా కార్యాలయం మీద దాడులు జరగడం, అసలు రోడ్డు చెప్తా ఉన్నాం. మేము అంతగా ఏం పరిపాలించలేదు, ప్రజల తీర్పు గౌరవిస్తాం, మేము గౌరవిస్తాం, ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని మేము ఎక్కడ కూడా వాళ్ళు పరిపాలించలేదు కాబట్టినే 11 సీట్లు వచ్చాయని అంటే దానికి మేము కూడా ఎవరు కూడా సమాధానం చెప్పడం. ప్రజల యొక్క తీర్పు అది ఇదివరకు 14 సంవత్సరాల్లో గొప్పగా పరిపాలించారని మీకు 164 సీట్లు ఇవ్వాల. చెప్పండి రాజశేఖర్ గారు. ఒక్క నిమిషం, ఏదైతే సారీ నేను మర్చిపోయాను, మీరు కంటిన్యూలో వెళ్తూ ఉంటే, మీరు ఇంతకుముందు మాట్లాడున్నారు పోస్టులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు, పోస్టులు ఇప్పుడు 50,000 ఉన్నాయని చెప్పి మీరే చెప్తున్నారు. ఎలక్షన్స్కి ముందు ఐ థింక్ జనవరిలో అనుకుంటే మీరు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా, ఎన్ని పోస్టులకు ఇచ్చున్నారండి ఎలక్షన్స్కి ముందు? అంటే ఐ థింక్ 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు మెగా డిఎస్సి చేస్తాము, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము జనవరి 1 అని చెప్పినటువంటి హామీల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం పోను, మెగా డిఎస్సి అనేది అప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. సెకండ్ పాయింట్, ఇసుకు సంబంధించి నేను రఫీ గారి దగ్గర నుంచి క్లారిటీ తీసుకుంటాను. థర్డ్ పాయింట్, ఓఆర్ఆర్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అట్లా ఆగిపోయినటువంటి దాన్ని ఇప్పుడు కేంద్రం తీసుకొని మేము ముందుకు తీసుకెళ్తున్నాం, మార్గాలు కానీ వీళ్ళు కానీ పట్టించుకోలేదు ఓఆర్ఆర్ని అని చెప్పి. ఎస్ చెప్పండి. 1998లో తీసినటువంటి మెగా డిఎస్సికి ఏవైతే పోస్టులు ఉన్నాయో 17,500 పోస్టులు కూడా మా గవర్నమెంట్ రికమెండ్ చేసింది, అలాగే 2004లో తీసింది అవి కూడా దాదాపుగా 25,000 టీచర్లకు సంబంధించిన పోస్టులు మేమేసాం. వీళ్ళ వీళ్ళ ప్రభుత్వం ఒక్క పోస్ట్ కూడా ఇలా కావాలంటే మీరు గూగుల్లో కొట్టండి ఎవరు వేసారని. ఈ రోజున మీరు 6,100 తీసినటువంటి మెగా దాన్ని కూడా వీళ్ళు యాడ్ చేసి 16,000 తీసారమ్మా. 6,100 పోస్టులు మేము తీస్తే కోర్టుకు వెళ్ళి ఎలక్షన్ దగ్గరలోనే అని చెప్పి తను ఆపించి మేము ఇచ్చినటువంటి ఈ 6,100 పోస్టులు ప్లస్ ఇవన్నీ కలిపి ఇది 16,347 పోస్టులు తీశారు. ఈ ఈ పోస్టులు కూడా ఎంతవరకు అవుతాయి, ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ లోనే వీళ్ళు ఏమైనా చేతనిచ్చే అవకాశం ఉందో లేదో మనం చూడాలా.
టీడీపీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అధికారం కోల్పోవడం, మీరు అధికారంలోకి రావడం, ఆ పోస్టులు ఈ విధంగా జరుగుతూ ఉంది కదా. ఒకవేళ తప్పైతే కరెక్ట్ చేయండి, తప్పేం లేదు, ప్రజలు చూస్తూ ఉంటారు మరి వీళ్ళు కాబట్టి. ఎందుకు చేయలేదు అన్న అధికారం ఓఆర్ఆర్ సంబంధించి ఏం చెప్తారు? 2014 మీరు ఓఆర్ఆర్ గురించి 2014 మాట్లాడలేదు, నీతి ఈ రోజు మన 2014 టాపిక్ వరకు ఓఆర్ఆర్ ఒక్క ఓఆర్ఆర్ ప్రశ్న కూడా ఎందుకు అయినా ఓఆర్ఆర్ 2014 నుంచి 2019 వరకు ఎందుకు అయినా మీరు 19 నుంచి 23 వరకు ఎందుకు వెళ్ళే? మేము ఏం చేసాం అమ్మా? 24 జనవరిలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు మెగా డిఎస్సి అని నోటిఫికేషన్? ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? అది కూడా ఎన్ని పోస్టులకు సంబంధించి రిలీజ్ చేస్తున్నారు? డిఎస్సి పేరిట, మెగా డిఎస్సి పేరిట గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసింది? జనవరిలోనే కదా ఎలక్షన్. ఎస్, జనవరి 2024. ఎస్, ఒక నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, మళ్ళీ టాపిక్ మళ్ళీ ఇవన్నీ వెళ్తుంటే కష్టం. ఓఆర్ఆర్ గురించి ఏం చెప్తారు? ఏదో ఒక అడుగు ముందుకు పడింది, దీన్ని స్వాగతిస్తున్నారా? లేదు ఇట్లా కాదు, ఏదైనా అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? ఒక నిమిషం అమ్మా, స్వాగతించడానికి ఏం చేశారండి ఈ 30 రోజుల్లో? ఏం అమలు చేశారు? నేను ఓఆర్ఆర్ గురించి క్లియర్ గా అడుగుతున్నా లక్ష్మణ్ రావు గారు, ప్లీజ్. నేను వేరే అంశాల గురించి ప్రస్తావించట్లేదు. ఓఆర్ఆర్ కి సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది నిన్న చెప్పడం జరిగింది. 25,000 కోట్లు నిర్మించడానికి కూడా కేంద్రం బడ్జెట్ లో ప్రవేశపెట్టబోతున్నారంటూ కూడా తెలుస్తోంది. దీన్ని స్వాగతిస్తున్నారా? గతంలో లేని దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గతంలో వివాదాస్పదంగా మారింది అంటూ ఎందుకు మారిందో కూడా క్లారిటీ ఇచ్చున్నారు. ఒకవేళ మీకు కావాలంటే బయట కూడా ప్లే చేస్తాము, చెప్పండి. మీరే ఓఆర్ఆర్ సంబంధించి ముందుకెళ్ళడానికి ఒక అడుగు పడ్డం వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకుంటున్నారా? లేదు ఇంకా ఏదైనా ఇది కాదు, ఇంకేదైనా అడగాలి, దీంట్లో ఏదైనా మెలకువలు ఉన్నాయో అని చెప్పే అవకాశం ఏదైనా ఉందా? ఆశయ గారు ఒకటేనండి, 4 రోజులు అయింది వీళ్ళు, ఖచ్చితంగా ఈ రోజుకి 4 రోజులు అయింది వీళ్ళు గవర్నమెంట్ లో. మళ్ళీ ఇవన్నీ వద్దు, ఓఆర్ఆర్ సంబంధించి చెప్పండి. ఒక అంశం సంబంధించి మాట్లాడుతున్నాం కదా, 40 రోజులు అయింది, 30 రోజులు అయింది, అధికార మంత్రివర్గం చేపట్టి ఇన్ని రోజులు అయింది, ఇది కాదు నేను చెప్పేది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సెకండరీ ఎక్కడి నుంచేనా మీరు ఇచ్చినటువంటి ప్రజా హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చాలి. మీరు హామీలు సంక్షేమ పథకాలు పట్టుకున్నారు, మీతో వచ్చిన పార్టీలు కూడా ఆ విధంగా ఉంటారంటే ఏ విధంగా లక్ష్మణ్? ఆగస్టు 1 తారీఖున, ఒక్క నిమిషం అమ్మా, ఆశా గారు, ఆగస్టు 1 తారీఖున 18 సంవత్సరాలు దాటిన మహిళలకి ₹1,500. మీరు సంక్షేమ పథకాలకు సంబంధించి తప్ప వేరే వేరే ఏ వాటి అంశాల గురించి ప్రస్తావించరా? ఒక డౌట్ వస్తుంది, ఏది వచ్చినా మేము 90% సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, సారీ 99% అమలు చేస్తాం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? సంక్షేమే కాదు, అభివృద్ధి సువాన్ ఇంకా చాలా ఉంటాయి, అది ప్రజలు గమనించాలి, మీరు కూడా గమనించాలి లక్ష్మణ్ రావు గారు. నేను క్లియర్ గా మళ్ళీ అడుగుతున్నా, ఓఆర్ఆర్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసినట్టుగా తెలుస్తోంది. మొన్న ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి మాట్లాడొచ్చారో, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సంబంధించి నిధులు కేటాయించాలని చెప్పారో, దానికి సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. ఓఆర్ఆర్ ప్రాసెస్ ముందుకు జరగడం అనేది ఏపీ అభివృద్ధికి మంచిది అనుకుంటున్నారా, చెడనుకుంటున్నారా? ఒకటి క్లారిటీగా చెప్పండి. 120 లక్షల కోట్లు అప్పులు చేసినటువంటి బీజేపీ పార్టీ అంటారు, 14 లక్షల కోట్లు దగ్గర 15 లక్షల కోట్లు ఏపీలో అప్పులు ఉందని చెప్పి ఆర్థిక శాఖకు సంబంధించి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారంటే అప్పుడు మాట్లాడదాం. ఓఆర్ఆర్ సంబంధించి క్లియర్ గా క్వశ్చన్ మెన్షన్ చేస్తున్న టాపిక్ టాపిక్ డీవేషన్ వద్దు. గత నుంచి అప్పుల్లో ఉంది, ఇప్పుడు అప్పుల్లో కొనసాగుతుంది, అప్పుల్లోనే ఉంది. ఓఆర్ఆర్ లక్ష్మణ్ రావు గారు, నా వాయిస్ మీకు అర్థమవుతుందా? నా వాయిస్ మీకు అర్థమవుతుందా? లక్ష్మణ్ రావు గారు, మీరు 5 సంవత్సరాలు అని చెప్పింది మళ్ళీ ఇప్పుడు సేమ్ రిపీట్ చేయకండి. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త గవర్నమెంట్ కొలువు తీరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది, ముందుకెళ్తున్నారు, దీన్ని స్వాగతిస్తున్నారా? ఓఆర్ఆర్ వల్ల లాభం అనుకుంటున్నారా, లేదంటే అనవసరమైన పనులు ముందు తీసుకెళ్తున్నారా అనుకుంటున్నారా? ఒకటి క్లారిటీగా చెప్పండి. స్వాగతించట్లేదు. ఓకే ఫైన్, ఓకే. అంటే ఓఆర్ఆర్ ఏపీకి అవసరం లేదనుకుంటున్నారు? ఏపీకి వాళ్ళు ఏమి చేయలేరు, చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు ఇమ్మని ప్రతిపాదన పెట్టారు, ఏపీకి 20 కోట్లు ఇవ్వండి అని ప్రతిపాదన పెట్టాడు. ఓఆర్ఆర్ ఏపీకి 20 కోట్లు మహారాష్ట్రానికి ఇవ్వండి, నితీష్ కుమార్ గారు ఒక పక్క 100 కోట్లు ఇవ్వండి, ఏపీకి ఓఆర్ఆర్ వల్ల జరిగే లాభం ఏమీ లేదంటున్నారా? ఒక ప్రొసీజర్ ఉంటది, ఆ ప్రొసీజర్ కి ఏ రాష్ట్రానికి 8 లక్షల కోట్లు ఇవ్వాలి, ఎంత వరకు ఇవ్వాలన్నది
ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటే ఆ రకంగా ఇస్తారు. నీతి ఆయోగ్ ఉంది, అన్ని చూస్తారు. అంతేగాని మన 2 లక్షల కోట్లు అయితే ఇచ్చారు, 3 లక్షల కోట్లు అయితే ఇచ్చారు. అమరావతిని అమరావతి ఇప్పటికిప్పుడే చుట్టూ నిర్మించేస్తారు, ఓఆర్ఆర్ నిర్మించడం 50 లక్షలు లాభం 50 కోట్లు ఇచ్చారు. చేకూరుతుందనుకుంటున్నారా లేదా ప్రయోజనం లేదనుకుంటున్నారా? ఎంత శాతం కూర్చోవాలా ఆశ గారు? రఫీ గారు మీ ఇష్టం అండి.